నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆదేశాల మేరకు సీఐ మరియు కొవ్వూరు ఎస్ఐ వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు కొవ్వూరు పట్టణంలో పడుగుపాడు పాత హరిజన వాడలో దూరి రమణమ్మ అంగడి వద్ద నిషేధిత గుట్కాలు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో కొవ్వూరు ఎస్ఐ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 2345 నిషేధిత గుట్కా ప్యాకెట్లు లభించాయి. దీని మొత్తం 21355 విలువ కలిగిన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. పడుగుపాడు పాతారినవాడలో ఏలూరు రమణమ్మ అనే అంగడిలో గుట్కాలు హాన్ సీల్ బిగ్ ప్యాకెట్ 2, హాన్ సీల్ బిగ్ ప్యాకెట్ 4, హాయ్ స్మాల్ ప్యాకెట్స్ 120, రాజా టొబాకో ప్యాకెట్స్ 2, హెచ్ఎన్ఐ టొబాకో ప్యాకెట్స్ 23, మణిచిన్ ప్యాకెట్స్ 20, మధు చీ టొబాకో ప్యాకెట్స్ 40, జీ గుట్కా ప్యాకెట్స్ 140, హెచ్ఎన్ఐ టొబాకో ప్యాకెట్స్ 260, హాన్స్ చీప్ టొబాకో స్మాల్ ప్యాకెట్స్ 20, విమల్ పాన్ మసాలా స్మాల్ ప్యాకెట్స్ 100, మొత్తం 21,350 రూపాయలకు విలువ కలిగిన 2345 గుట్కా ప్యాకెట్ను సీజ్ చేసి వాళ్ళిద్దరు నష్టం చేయడం జరిగింది. ఈ గుడ్ వర్క్ చేసిన ఎస్ఐ గారికి మరియు వారి సిబ్బందికి క్యాష్ రివార్డ్స్ అందజేయడం జరుగుతుంది. ఒక విజ్ఞప్తి వీలు ఎంత ఉంటుంది గుట్కా? అదే 21,350 రూపాయలు వీలు మొత్తం టోటల్ 2345 ప్యాకెట్స్ అన్నీ సప్లై చేసే వాళ్ళకి ఎవరికైనా పెట్టుకుంటున్నారా సార్? అంకిరెడ్డి కృష్ణ మరియు అంకిరెడ్డి వినోద్ అనే వాళ్ళు సప్లై చేసేయని చెప్పారు. వాళ్ళు కూడా